Hi students, good morning. Iroju partial fractions lo model 3 explain chestna. Asala model 1 ela undi, rendu separate ga untayi. Denominator lo unna functions rendu separate ga untayi. And for example, f of x by x minus a into x minus b. Model 2 enti separate ga untayi gaani whole square untundi. X minus a into x minus b whole square gaani, x minus a whole square into x minus b whole square gaani. మోడల్ త్రీ ఎలా ఉంటుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ ఏ ఆర్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి. ఇంతకు ముందు హోల్ స్క్వేర్ ఉంది, ఇప్పుడు లోపల స్క్వేర్ ఉంది. అంటే ఆ బ్రాకెట్ లోపల ఎక్స్ కానీ వైకి కానీ స్క్వేర్ ఉంటే ఎలాగంటే ఏ బై ఎక్స్ ప్లస్ ఏ ఈ స్క్వేర్ ఉన్న టర్మ్స్ అంటే ఎక్స్ స్క్వేర్ కాబట్టి రెండు కాన్స్టెంట్స్ ఉన్నారు. కానీ ఇది ఎలా రాస్తామంటే బిఎక్స్ ప్లస్ సి బై అదే ఏ బి రెండు ఇలా ఉన్నాయి ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి అని ఉంది. ఏ బై ఎక్స్ మైనస్ ఏ బి బై ఎక్స్ మైనస్ బి లోపల స్క్వేర్ ఉన్నప్పుడు నెక్స్ట్ రెండు కాల్ సిడి కదా సిఎక్స్ ప్లస్ డి బై అని రాసుకోవాలి. సరే ఇప్పుడు ఈ మోడల్ త్రీ మీద ఇది పబ్లిక్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది క్వశ్చన్ బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్ బోత్ ఏపీ అండ్ టిఎస్ ఏపీటీఎస్ లో కూడా ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. సమ్ ఒకసారి ఇలా ఇచ్చినప్పుడు సమ్ ఏంటి ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ బై ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్. ఇది ఎలా రాస్తామంటే ఏ బై ఎక్స్ ప్లస్ టూ ప్లస్ లోపల స్క్వేర్ ఉంది కాబట్టి బిఎక్స్ ప్లస్ సి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్. ఓకే implies x square minus 3 by x plus 2 into x square plus 1 equal to same ide lcm ga vastundi ante enta x plus 2 into x square plus 1 ikkada different terms unnapudu em cheyali cross multiply cheyali ani cheppa entha mundu model vallo so a of x square plus 1 plus bx plus c దీని బ్రాకెట్ లో పెడతాం మర్చిపోకండి ఇదంతా ఒకే టర్మ్ ఆఫ్ x ప్లస్ 2. సో ఈ రెండు మనకి క్యాన్సిల్ ఇంప్లైస్ x స్క్వేర్ మైనస్ 3 ఈక్వల్ టు a ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ bx ప్లస్ c ఆఫ్ x ప్లస్ 2. ఇది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 సరే ఇంత ముందు మోడల్ టూ లో ఏం చేసాం హోల్ స్క్వేర్ వచ్చినప్పుడు ఎక్స్పాండ్ చేయాలి అని చెప్పాను. ఈ విధంగా లోపల స్క్వేర్ వచ్చిన ఫంక్షన్ కూడా మనం ఏం చేయాలంటే ఇంకా సింప్లిఫై చేసుకోవాలి అంటే ఎక్స్పాండ్ చేయాలి. చూద్దాం ఒకసారి ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఈక్వల్ టు ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ బిఎక్స్ తో ఈ రెండు మల్టిప్లై చేద్దాం బిఎక్స్ ఇంటూ ఎక్స్ బి ఎక్స్ స్క్వేర్ బిఎక్స్ ఇంటూ టూ 2bx c into x cx c into 2 2c. So ఇది ఈక్వేషన్ 3. a వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మనం ఏ వాల్యూ పెట్టినా 1 పెట్టినా మైనస్ 1 పెట్టినా ప్లస్ 1 అవుతుంది స్క్వేర్ ఉంది కాబట్టి. సో ఇది మనం ఏమి చేయలేం. ఇకపోతే ఇందులో ప్లస్ 2 ఉంది కాబట్టి x ప్లేస్ లో మైనస్ 2 పెడితే x ప్లస్ 2 అనే టర్మ్ 0 అవుతుంది. దాని ద్వారా మనకి ఏ యొక్క వాల్యూ వస్తుంది. ఇంత ముందు సమ్స్ అన్ని కూడా మనం అలాగే చేసాం. సో అప్పుడు ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ టూ ఎక్స్ ప్లేస్ లో మైనస్ టూ పెట్టాలి. ఈక్వేషన్ టూ ఇంప్లైస్ మైనస్ టూ హోల్ స్క్వేర్ మైనస్ త్రీ ఇస్ ఈక్వల్ టు ఏ ఆఫ్ మైనస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ వన్ ప్లస్ b of minus 2 plus c into minus 2 plus 2 minus 2 plus 2 cancel 0. So ఈ టర్మ్ అంతా ఏమవుతుంది 0 minus 2 whole square minus 2 into minus 2 అంటే plus 4 minus 3 is equal to a of 4 plus 1 implies 1 is equal to 4 plus 1 5 a implies a is equal to 1 by 5. సో మనకి ఫైనల్ గా ఏ వాల్యూ ఎంత వచ్చిందంటే 1 by 5. ఓకే ఏ వాల్యూ ఎంత వచ్చింది 1 by 5.
సరే ఇప్పుడు కంపేరింగ్ ఇంకా వేరే ఏం పెట్టినా జీరో రాదు, ఈ టర్మ్ జీరో అవ్వదు. సో కంపేరింగ్ హైయెస్ట్ పవర్ ఎక్స్ స్క్వేర్. సో కంపేరింగ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్, కంపేరింగ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్. సో ఈ ఈక్వేషన్ లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ కంపేర్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ ఎంత ఉందంటే 1 ఇస్ ఈక్వల్ టు, ఇది ఈక్వేషన్ 3 ఇంప్లైస్. ఓకే, ఏ ప్లస్ బి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ ఏ, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ బి. సో ఏ ప్లస్ బి, మన దగ్గర ఏ వాల్యూ 1/5 ఉంది, ఇంప్లైస్ 1 ఇస్ ఈక్వల్ టు 1/5 ప్లస్ బి. 1 మైనస్ 1/5 ఇస్ ఈక్వల్ టు బి, ఎల్సిఎం 5, 5 మైనస్ 1 ఈక్వల్ టు బి, ఇంప్లైస్ బి ఇస్ ఈక్వల్ టు 4/5. సో మనకి బి వాల్యూ 4/5 వచ్చింది. సో ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ కూడా వచ్చింది. ఇంకా ఫైనల్ గా మనం సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ అయిపోయాక దాని ఆర్డర్లో నెక్స్ట్ ఏంటి, ఎక్స్ కోఎఫిషియెంట్. సో కంపేరింగ్ ఎక్స్ కోఎఫిషియెంట్ ఈక్వేషన్ 3 ఇంప్లైస్ ఎక్స్ కోఎఫిషియెంట్ ఎంత ఉంది, 0. ఇక్కడ ఎక్స్ టర్మే లేదు. 0 ఈక్వల్ టు 2b ప్లస్ c ఇంప్లైస్ 0 ఈక్వల్ టు 2 ఇంటూ b వాల్యూ 4/5 ప్లస్ c ఇంప్లైస్ 0 ఈక్వల్ టు 8/5 ప్లస్ c ఇంప్లైస్ c ఈక్వల్ టు మైనస్ 8/5. సో మనకి a వాల్యూ, b వాల్యూ, c వాల్యూ ఇవన్నీ తీసుకెళ్లి ఈక్వేషన్ 1 లో పెట్టాలి. ఈక్వేషన్ 1 ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3/x ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు ఏ బై, ఏ వాల్యూ 1/5, 1/5 ఆఫ్ డినామినేటర్ లో మనకి ఎక్స్ ప్లస్ 2. లేదా ఒక స్టెప్ వేద్దాం, 1/5 బై ఎందు డినామినేటర్ లో ఎక్స్ ప్లస్ 2 ప్లస్ బి వాల్యూ ఎంత, 4/5, 4/5 ఎక్స్, సి అంటే మైనస్ 8/5, మైనస్ 8/5 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఫైనల్ స్టెప్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3/ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇస్ ఈక్వల్ టు 1/5 ఆఫ్ ఎక్స్ ప్లస్ 2, ఎల్సిఎం 5 డినామినేటర్ వచ్చింది, న్యూమరేటర్ లో 4x మైనస్ 8 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో ఈ విధంగా మనం మోడల్ 3 సమ్స్ చేయాలి. హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈ రోజు మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ లో మోడల్ 3 గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. జాగ్రత్తగా చూడండి, అసలు మోడల్ 3 సమ్స్ ఎలా ఉంటాయంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి, అంటే లోపల ఈ బ్రాకెట్ లోపలే స్క్వేర్ ఉంటుంది. ఇంతకు ముందు హోల్ స్క్వేర్ ఉండేది మోడల్ 2, అయితే మోడల్ 3 ఏంటంటే లోపల స్క్వేర్ ఉంటుంది. ఎలా అంటే ఏ బై ఎక్స్ ప్లస్ ఏ ప్లస్, లోపల స్క్వేర్ ఉన్నప్పుడు రెండు కాన్స్టెంట్స్ ఇవ్వాలి కానీ అది ఎలా లీనియర్ కాంబినేషన్ గా ఇస్తాం, అంటే బిఎక్స్ ప్లస్ సి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి. సరే ఒకసారి ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్ గివెన్ క్వశ్చన్ ఏమి ఇచ్చినమా, 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 4 బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. ఏ బై అని సపరేట్ చేయాలి, ఏ బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ స్క్వేర్ ఉంది కాబట్టి బిఎక్స్ ప్లస్ సి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2, ఇలా సపరేట్ చేస్తాం. సరే ఇంప్లైస్ 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 4 బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఈక్వల్ టు సేమ్, ఇదే ఎల్సిఎం అవుతుంది, అంటే ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. క్రాస్ మల్టిప్లై చేయాలి, డిఫరెంట్ టర్మ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లై చేయాలి, అంటే ఏ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ దీని బ్రాకెట్ లో పెట్టుకోవాలి బిఎక్స్ ప్లస్ సి ఆఫ్ ఎక్స్ మైనస్ 1.
ఈ రెండు క్యాన్సిల్ సో ఇంప్లైస్ 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 4 ఈక్వల్ టు a ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ bx ప్లస్ c ఆఫ్ x మైనస్ 1 ఇది ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఇంతకు ముందు మోడల్ లాగే ఈ ఈక్వేషన్ కూడా సింప్లిఫై చేయాలి సో ఇంప్లైస్ 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 4 ఈక్వల్ టు a ఇంటూ x స్క్వేర్ ax స్క్వేర్ 2 ఇంటూ a 2a ప్లస్ bx తో ఈ రెండు టర్మ్స్ ని మల్టిప్లై చేయాలి bx ఇంటూ x bx స్క్వేర్ bx ఇంటూ మైనస్ 1 మైనస్ bx ప్లస్ c ఇంటూ x cx c ఇంటూ మైనస్ 1 మైనస్ c ఇది ఈక్వేషన్ 3 సరే ఫస్ట్ a వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే డినామినేటర్ లో ఉన్న x మైనస్ 1 జీరో చేయాలి x మైనస్ 1 జీరో అవ్వాలంటే మైనస్ 1 ఉంది కాబట్టి మనం x ప్లేస్ లో ప్లస్ 1 పెడితే a వాల్యూ వస్తుంది సరే ఎక్కడ ఈక్వేషన్ 2 లో పుట్ x ఇస్ ఈక్వల్ టు 1 ఈక్వేషన్ 2 ఇంప్లైస్ 2 ఇంటూ ఆడి మైనస్ 1 ఉంది కాబట్టి మనం ప్లస్ 1 పెడతాం 1 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 1 ప్లస్ 4 ఇస్ ఈక్వల్ టు a ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ b ఇంటూ 1 ప్లస్ c 1 మైనస్ 1 ఈ రెండు క్యాన్సిల్ ఆ టర్మ్ 0 2 ఇంటూ 1 ప్లస్ 3 ప్లస్ 4 ఈక్వల్ టు a ఆఫ్ 1 ప్లస్ 2 2 1s are 2 4 ప్లస్ 3 7 ఇస్ ఈక్వల్ టు 3a 9 ఇస్ ఈక్వల్ టు 3a ఇంప్లైస్ a ఇస్ ఈక్వల్ టు 9 బై 3 a ఇస్ ఈక్వల్ టు 3 సో మనకి a వాల్యూ 3 వచ్చింది సో ఇప్పుడు మనం b వాల్యూ c వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి సో b వాల్యూ c వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇంకా ఇక్కడ ఈ ప్లేస్ లో మైనస్ 2 పెట్టినా హోల్ స్క్వేర్ ప్లస్ 4 అయిపోతుంది కానీ ఇది మాత్రం 0 అయ్యే ఛాన్సే లేదు సో మనం ఏం చేయాలనేది ముందు సమయంలో చేసిన విధంగా ఈక్వేషన్ 3 వచ్చేసి హైయెస్ట్ పవర్ యొక్క కోఎఫిషియెంట్స్ కంపేర్ చేయాలి సరే హైయెస్ట్ పవర్ ఏమంటే మనకి x స్క్వేర్ సో కంపేరింగ్ x స్క్వేర్ కోఎఫిషియెంట్స్ ఈక్వేషన్ 3 ఇంప్లైస్ x స్క్వేర్ కోఎఫిషియెంట్ ఎంత ఉంది ఇక్కడ మనకి 2 ఇస్ ఈక్వల్ టు a ప్లస్ b a ప్లస్ b ఇంప్లైస్ 2 ఇస్ ఈక్వల్ టు a వాల్యూ మనకి ఎంత వచ్చింది 3 వచ్చింది సో 3 ప్లస్ b ఇంప్లైస్ 2 మైనస్ 3 ఇస్ ఈక్వల్ టు b ఇంప్లైస్ b ఇస్ ఈక్వల్ టు మైనస్ 1 సో మనకి b వాల్యూ మైనస్ 1 వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే x స్క్వేర్ అయిపోయాక ఇదే ఈక్వేషన్ లో x కోఎఫిషియెంట్స్ కంపేర్ చేయాలి సో కంపేరింగ్ x కోఎఫిషియెంట్ ఈక్వేషన్ 3 ఇంప్లైస్ ఈక్వేషన్ 3 లో x కోఎఫిషియెంట్ 3 మైనస్ b ప్లస్ c x కోఎఫిషియెంట్ మైనస్ b ప్లస్ b ప్లస్ c ఇంప్లైస్ 3 ఇస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ b వాల్యూ మైనస్ 1 ప్లస్ c 3 ఇస్ ఈక్వల్ టు 1 ప్లస్ c 3 మైనస్ 1 ఈక్వల్ టు c c ఇస్ ఈక్వల్ టు 2 సో మనకు కావాల్సిన a వాల్యూ b వాల్యూ c వాల్యూ మూడు ఫైండ్ అవుట్ చేసాం ఇవన్నీ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి సో ఈక్వేషన్ 1 ఇంప్లైస్ 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 4 బై x మైనస్ 1 ఇంటూ x స్క్వేర్ ప్లస్ 2 ఇస్ ఈక్వల్ టు a బై a వాల్యూ 3 3 బై x మైనస్ 1 ప్లస్ b వాల్యూ మైనస్ 1 సో మైనస్ 1 ఇంటూ x ప్లస్ c వాల్యూ 2 బై x స్క్వేర్ ప్లస్ 2 x స్క్వేర్ ప్లస్ 2 సో ఫైనల్ గా మనకి ఇదే మనకు కావాల్సిన ఆన్సర్ ఇది పబ్లిక్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు ఈ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బోత్ ఏపీ అండ్ టిఎస్ కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి
నెక్స్ట్ సమ్ చూడండి 3x మైనస్ 1 బై 2 ప్లస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఇది మార్చ్ 2020 లో అడిగాడు ఒకసారి ఈ సమ్ జాగ్రత్తగా చూడండి సేమ్ ఇంతకు ముందు సమ్ సెకండ్ సమ్ ఈ విధంగా అయితే చేసామో ఫస్ట్ సమ్ కూడా ఎలా చేసాము ఈ రెండు సమ్స్ లాగే ఇది కూడా చేస్తాము ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చారు 3x మైనస్ 1 బై 2 ప్లస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ సేమ్ ఈ మోడలే ఇలా సెపరేట్ ఉన్నప్పుడు ఏ బై అని లోపల స్క్వేర్ ఉన్నప్పుడు బిఎక్స్ ప్లస్ సి బై సో ఏ బై 2 ప్లస్ ఎక్స్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి బై 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వేషన్ 1 implies 3x minus 1 by 2 plus x into 1 minus x plus x square equal to same ide LCM 2 plus x into 1 minus x plus x square cross multiply chaste a of 1 minus x plus x square plus din bracket lo pedatho marchipovaddu endukante bracket pedatho deentho c ni matram multiply chestam బ్రాకెట్ పెట్టడం ద్వారా రెండు టర్మ్స్ తోను రెండు టర్మ్స్ ని మల్టిప్లై చేస్తాం సో ఖచ్చితంగా బ్రాకెట్ పెట్టడం మర్చిపోవద్దు బిఎక్స్ ప్లస్ సి ఇంటూ 2 ప్లస్ ఎక్స్ సో ఫైనల్ గా మనకి రెండు క్యాన్సిల్ ఇంప్లైస్ 3x మైనస్ 1 ఈక్వల్ టు a ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఆఫ్ 2 ప్లస్ ఎక్స్ ఈక్వేషన్ 2 సరే ఇప్పుడు ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఏం చేయాలి ఏ డినామినేటర్ లో ఉన్న ఫంక్షన్ ని జీరో చేయాలి సో ఇక్కడ జీరో ఉంది 2 ఉంది ప్లస్ ఎక్స్ ఉంది సో ప్లస్ 2 ఉంది ఇక్కడ మన ఎక్స్ ప్లేస్ లో మైనస్ 2 పెడితే ప్లస్ 2 మైనస్ 2 క్యాన్సిల్ అయ్యి జీరో వస్తుంది సో ఇప్పుడు ఎక్స్ ముందు దీన్ని ఏం చేయాలి కొంచెం సింప్లిఫై చేయాలి ఇంప్లైస్ 3x మైనస్ 1 ఈక్వల్ టు a into 1 a minus a into x ax plus a into x square ax square plus ఇప్పుడు bx తో ఈ రెండు టర్మ్స్ ని మల్టిప్లై చేయాలి bx into 2 2bx bx into x bx square c into 2 2c plus c into x cx ఈక్వేషన్ 3 ఓకే ఇప్పుడు ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ప్లస్ 2 ఉంది కాబట్టి మైనస్ 2 పెట్టాలి పుట్ x is equal to minus 2 ఎక్కడ పెట్టాలి ఇప్పుడు కూడా ఈక్వేషన్ 2 లో ఈక్వేషన్ 2 ఇంప్లైస్ సో 3 into minus 2 minus 1 equal to a of 1 minus x ప్లేస్ లో మైనస్ 2 పెడితే మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 2 ప్లస్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ బి ఆఫ్ ఎక్స్ ప్లస్ లో మైనస్ 2 ప్లస్ సి 2 ఎక్స్ ప్లస్ లో మైనస్ 2 పెడితే ప్లస్ 2 మైనస్ 2 క్యాన్సిల్ ఈ టర్మ్ అంతా జీరో అవుతుంది అదే నువ్వు ఈ బ్రాకెట్ పెట్టకపోతే కేవలం సి ఒకటే జీరో అనుకుంటే వదిలేస్తాం సో ఇదంతా ఒకటే టర్మ్ కాబట్టి ఆ టర్మ్ అంతా జీరోతో మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే కంప్లీట్ గా ఈ టర్మ్ జీరో అవుతుంది సో ఇంప్లైస్ 3 ఇంటూ మైనస్ 2 మైనస్ 6 మైనస్ 1 ఏ ఆఫ్ 1 ప్లస్ 2 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ఇంప్లైస్ మైనస్ 6 మైనస్ 1 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 2 6 6 ప్లస్ 1 7 7 ఏ 7 7 క్యాన్సిల్ ఇంప్లైస్ a is equal to minus 1 so manaki a value minus 1 vachindi ikka b value c value find out cheyali so inki ikkada x place lo entha pettina 0 raadu 0 pettina 1 1 pedithe minus 1 plus 1 cancel aina 1 undipadu ee term motham 0 avvalante manam a value substitute chesina 0 raavatledu so ila unnapudu em cheyali comparing highest power emundante x square so comparing x square coefficients comparing x square coefficients equation 3 implies so my equation 3 lo highest power ni
కంపేర్ చేసుకోవాలి. ఎంత ఉంది అసలు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ నా టర్మే లేదు. సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటంటే జీరో. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ ప్లస్ బి, ఎక్స్ స్క్వేర్ మల్టిప్లై చేసే వాల్యూ ఏ, ఇక్కడ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి, సో మనకి ఏ వాల్యూ ఉంది, బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ, బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ వాల్యూ మైనస్ వన్ ఇంప్లైస్ b is equal to plus 1. So b value 1 వచ్చింది. ఇక నెక్స్ట్ c వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే x స్క్వేర్ అయిపోయిన తర్వాత దానికన్నా చిన్నది x కోఎఫిషియంట్ కంపేర్ చేయాలి. సో కంపేరింగ్ x కోఎఫిషియంట్ ఈక్వేషన్ 3 ఇంప్లైస్ x కోఎఫిషియంట్ ఎంత ఉంది ఇక్కడ 3. 3 is equal to x కోఎఫిషియంట్ మైనస్ ఏ ప్లస్ టూ బి ప్లస్ సి. ఎక్స్ ను మల్టిప్లై చేసే టర్మ్స్ మూడు రాసుకోవాలి ఇక్కడ. ఇక్కడ మూడు టర్మ్స్ ఉన్నాయి, మైనస్ ఏ ప్లస్ టూ బి ప్లస్ సి ఇంప్లైస్ త్రీ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఏ వాల్యూ మైనస్ వన్ ప్లస్ టూ ఇంటూ బి వాల్యూ వన్ ప్లస్ సి implies 3 is equal to minus into minus plus 1 plus 2 plus c. 3 is equal to 3 plus c. 3 minus 3 is equal to c implies c is equal to 0. So మనకు కావాల్సిన మూడు వాల్యూస్ a value b value c value ఫైండ్ అవుట్ చేసాం. ఈ మూడు తీసుకుని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి. అది మర్చిపోతే ఒక మార్క్ పోతుంది. సో ఈక్వేషన్ 1 implies 3x minus 1 by 2 plus x into 1 minus x plus x square is equal to a by a value minus 1 by 2 plus x. B next to bx, b value 1, c value 0 by 1 minus x plus x square. So final ga manaku kavalsina answer ide. Ee model lo last sum chundi ante manam model ku vachina 4 or 5 sums cheptunanu ivi guarantee ga cheskondi endukante ee exercise lo prathi sum kuda easy ga untadi guarantee ga oka 4 marks sum manaku cover avutundi. AP NTS ana question number 15 lo guarantee ga vastundi. అయితే 16, 17 అలా ఏదైనా మార్చొచ్చేమో తప్ప ఆర్డర్ టిఎస్ వరకు మాక్సిమం ఈ మోడల్ మీద క్వశ్చన్ మాత్రం ఉంటుంది. మోడల్ 3 ఏ బాగా ఇంపార్టెంట్. నెక్స్ట్ మోడల్ 4 లో ఒక 3 సమ్స్ ఉంటాయి, పెద్ద ఎక్కువే ఉండవు. సో దాంతో కంప్లీట్ గా మనకి పార్షియల్ ఫ్రాక్షన్స్ అన్న చాప్టర్ కంప్లీట్ అవుతుంది. సో చూద్దాం ఒకసారి. 2x స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ మైనస్ 1. 1 ని మనం 1 క్యూబ్ అని అర్థం. ఒకసారి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. అలా దీని ఏమి రాయొచ్చు, ఎక్స్ క్యూబ్ మైనస్ వన్ క్యూబ్. ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఏ ప్లేస్ లో ఎక్స్ ఉంది, బి ప్లేస్ లో వన్ ఉంది, ఏ మైనస్ బి. ఇక్కడ ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ప్లేస్ లో ఎక్స్ ఉంది, ఎక్స్ స్క్వేర్ ఏబి x into 1 x b square b plus 1 ఉంది కాబట్టి 1 square. సో మనం దీని ఏమని రాయొచ్చు అంటే 2x square plus 1 by ఈ డినామినేటర్ ఈ విధంగా రాసుకోవచ్చు, x minus 1 into x square plus x plus 1. దీన్ని ఎలా సెపరేట్ చేయొచ్చు, a by x minus 1 అంతే కదా, a by ఫస్ట్ టర్మ్ ప్లస్ నెక్స్ట్ bx plus c by ప్లస్ bx ప్లస్ c బై x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 ఈక్వేషన్ 1. సో ఇంప్లైస్ 2x స్క్వేర్ ప్లస్ 1 బై x మైనస్ 1 ఇంటూ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 ఈక్వల్ టు LCM ఈ టర్మే వస్తుంది, x మైనస్ 1 ఇంటూ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1. క్రాస్ మల్టిప్లై చేయాలి, ఎంత, a of x square plus x
plus 1 plus bx plus c of and the x minus 1 ee rendu cancel implies 2x square plus 1 equal to a of x square plus x plus 1 plus bx plus c of x minus 1 equation 2 ఇప్పుడు మనం సింప్లిఫై చేయాలి సో ఇంప్లైస్ 2x స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు ఏ తో ఈ మూడు టర్మ్స్ ని మల్టిప్లై చేయాలి ax స్క్వేర్ ప్లస్ ax ప్లస్ a bx తో ఈ రెండు మల్టిప్లై చేయాలి bx ఇంటూ x bx స్క్వేర్ bx ఇంటూ మైనస్ 1 మైనస్ bx c ఇంటూ x cx ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ c ఈక్వేషన్ 3 ఏ వాల్యూ కావాలని టర్మ్ జీరో అవ్వాలి ఆడి మన దగ్గర మైనస్ వన్ ఉంది ప్లస్ వన్ పడితే ఈ టర్మ్ జీరో అవుతుంది ఏ వాల్యూ వస్తుంది పుట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వన్ ఈక్వేషన్ టూ ఇంప్లైస్ టూ ఆఫ్ వన్ స్క్వేర్ ప్లస్ వన్ ఏ ఆఫ్ వన్ స్క్వేర్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ బి ఆఫ్ వన్ ప్లస్ సి ఇంటూ వన్ మైనస్ వన్ ఈ టర్మ్ జీరో సో ఈ జీరో గా జీరో ఇంటూ ఎనీ వాల్యూ జీరో సో ఈ టర్మ్ అంతా జీరో అవుతుంది టూ ఇంటూ వన్ టూ ప్లస్ వన్ ఇస్ ఈక్వల్ టు ఏ ఆఫ్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ టూ ప్లస్ వన్ త్రీ ఇస్ ఈక్వల్ టు త్రీ ఏ త్రీ త్రీ క్యాన్సిల్ ఏ ఇస్ ఈక్వల్ టు వన్ సో మనకి ఏ వాల్యూ వన్ వచ్చింది ఇప్పుడు బి వాల్యూ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఎక్స్ ప్లేస్ లో ఎంత వాల్యూ పెట్టినా మనకి ఈ టర్మ్ జీరో అవ్వదు సో కంపేరింగ్ హైయెస్ట్ పవర్ ఎంత దగ్గర మనకి ఎక్స్ స్క్వేర్ సో కంపేరింగ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కంపేరింగ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ సరే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత మన దగ్గర ఈక్వేషన్ త్రీలో టూ ఇక్కడ ఏ ప్లస్ బి ఈక్వేషన్ త్రీ ఇంప్లైస్ టూ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి a plus b implies 2 is equal to a value 1 1 plus b 2 minus 1 is equal to b implies b is equal to 1 next equation comparing x coefficient x square ipoyaka danakanna chinadi x kabatti comparing x coefficient సరే ఎక్స్ కోఎఫిషియంట్ ఇటు పక్కన అసలు ఏమీ లేదు జీరో ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏ మైనస్ బి ప్లస్ సి ఏ మైనస్ బి ప్లస్ సి సో జీరో ఈక్వల్ టు ఏ వాల్యూ వన్ బి వాల్యూ వన్ ప్లస్ సి జీరో ఈక్వల్ టు సి ఇంప్లైస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో సో ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ వచ్చింది సో ఈక్వేషన్ వన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ ఎంత టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ మైనస్ వన్ మన క్వశ్చన్ ఇదే పార్షియల్ ఫ్రాక్షన్ ఎలా సెపరేట్ చేస్తాం ఏ వాల్యూ వన్ సో వన్ బై ఎక్స్ మైనస్ వన్ ప్లస్ బి వాల్యూ వన్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ జీరో బై జీరో రాసిన అయిపోయినా పర్వాలేదు కానీ మామూలు జనరల్గా రాస్తున్నా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ సో ఇదే మనకు కావలసిన ఆన్సర్ సో దీంతో మనకి ఈ మోడల్ ఫోర్ మోడల్ త్రీ కూడా కంప్లీట్ అయింది ఇక మోడల్ ఫోర్ లో త్రీ ఆర్ ఫోర్ సమ్స్ ఉంటాయి ఖచ్చితంగా ఈ ఫోర్ మోడల్స్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి టెక్స్ట్ బుక్ లో అయితే నేను ఫోర్ ఫోర్ సిక్స్టీన్ ఆర్ సెవెంటీన్ సమ్స్ చెప్పుకుంటాను కానీ టెక్స్ట్ బుక్ లో మనకి 25 సమ్స్ ఉంటాయి అందులో లాస్ట్ ఎక్సర్సైజ్ బోత్ ఏపీలోను టీఎస్ లోను 4D అదే 7D అనే ఎక్సర్సైజ్ కంప్లీట్ గా రిమూవ్ చేశారు సో నేను అది వదిలేసి రిమైనింగ్ సమ్స్ సిలబస్ లో ఉన్నాయి ఏపీ టీఎస్ లో ఏబిసిడి ఫోర్ ఎక్సర్సైజ్ ఉంటాయి ఏబిసి ఈ మూడు ఎక్సర్సైజ్ లోని నాలుగు మోడల్స్ ఉంటాయి లాస్ట్ మోడల్ డివిజన్ చేయటం ఒక సమ్ రిమైనింగ్ ఒక టూ సమ్స్ ఉంటాయి కంప్లీట్ గా నెక్స్ట్ క్లాస్ లో వాటితో ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ప్రాబబిలిటీ అనే చాప్టర్ స్టార్ట్ చేస్తాను హాయ్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్
నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్ సంబంధించినవి ఏ చాప్టర్ కి ఆ చాప్టర్ సంబంధించినవి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ లో అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లో వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.